गुड ईवनिंग एंड वेलकम टू क्लोजिंग रिपोर्ट इवाला मार्केट वीक ट्रेंड चूसा मार्केट इवा चवर की 215 पाइंट वरकू नष्ट निफ्टी इवा चूस्ते इंट्राडे हई नीचे रियाक्ट चवर की 9900 स्थाई दर क्लोज मार्केट इवा कीलकम 10,000 स्थाई निबेकोपैंती सो मार्केट इवा 10,000 स्थाई ब्रेक अच्छे दाने क्लोज अव मार्केट वीकनेस अभी కానీ 9900 అనేది ఒక కీలకమైన సపోర్ట్ లెవెల్ మద్దతు లెవెల్ అని అనుకున్నాము ఇంతకతో ఈ 9900 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి కొంచెం ఇంకా ఛాన్సెస్ ఉంది అనుకోవచ్చు రేపు ముఖ్యంగా రేపు శుక్రవారం కూడా వీక్లీ చార్ట్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి రేపు గనుక మార్కెట్ ఏ మాత్రం 9900 పైన గనుక స్ట్రాంగ్ గా క్లోజ్ అయిందంటే నేను కూడా అనుకున్నాము క్లోజింగ్ సమయానికి నిన్న పాజిటివ్ గా క్లోజ్ అయింది కాబట్టి ఇవాల కన్ఫర్మేషన్ రావాల్సి వస్తుందని క్లోజింగ్ సమయానికి ఆఫ్టర్ 2:30 కి ఇవాల స్ట్రాంగ్ గా క్లోజ్ అయితే లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు అనుకున్నాం కానీ క్లోజింగ్ సమయానికి మార్కెట్ భారీగా కరెక్షన్ రావడం మనం చూసాము సో రేప్ మార్కెట్ గనుక క్లోజింగ్ కొంచెం ఆఫ్టర్ 2 కొంచెం నిలబడిందంటే గనుక అప్పుడు కొంచెం ఒక పాజిటివ్ ట్రెండ్ వచ్చింది అనుకోవచ్చు వీక్లీ చార్ట్ లో చూస్తే గనుక మార్కెట్ కొంచెం లాస్ట్ ఒక 2-3 వారాలుగా పెరిగిన తర్వాత హై లెవెల్ లో ఇంచుమించు 10,200 స్థాయి దగ్గర రెసిస్టెన్స్ చూసాము ఆ రెసిస్టెన్స్ దగ్గర నుంచి మార్కెట్ కరెక్షన్ అనేది కనిపించింది బట్ వీక్లీ చార్ట్ లో చూస్తే గనుక ఇంకా ట్రెండ్ రివర్స్ కాలేదు జస్ట్ ఇది ఒక టెక్నికల్ గా నార్మల్ ఒక హెల్తీ కరెక్షన్ అనుకోవచ్చు మార్కెట్ ఇవాల పట్టడానికి ప్రధానమైన కారణం చూస్తే గనుక అమెరికా నిన్న బాగా పట్టంతోటి ఇంకా వడ్డీ రేట్లు ఈ మధ్య కాలంలో ఇంకా పెద్ద చేంజెస్ ఉండవని చెప్పి ఫెడ్ రిజర్వ్ చెప్పడంతోటి అమెరికన్ మార్కెట్ అండ్ ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా బాగా పడింది మన ఇండియన్ మార్కెట్స్ కూడా ఆ ట్రెండ్ని ఫాలో చేసింది సో మార్కెట్ ఒక చిన్న స్వల్పకాలిక కరెక్షన్లో ఉందనుకోవచ్చు రేపు వీక్లీ చార్ట్ల కనుక ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వస్తే మార్కెట్లో పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది అలాగే ఇవాళ సెక్టర్ వైస్ చూస్తే కనుక ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పడింది 550-600 పాయింట్ల వరకు బ్యాంక్ నిఫ్టీ పడి 20,500 స్థాయి వరకు రావటం మనం చూసాం సెక్టర్ వైస్ చూస్తే కనుక ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్లో కూడా చూస్తే కనుక ఇంచుమించు కొంచెం మైనర్ వేరియేషన్స్ తప్ప ఓవరాల్గా వీక్గానే క్లోజ్ అయింది అనుకోవచ్చు బ్యాంక్స్ ఆటోమొబైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎఫ్ఎంసీజీ కూడా ఇంచుమించు 1.5% పడింది ఐటీ స్టాక్స్ కూడా 1.5% పడింది అలాగే మెటల్స్ కూడా పడింది ఫార్మా కూడా పడింది పిఎస్సి బ్యాంక్స్ అయితే ఇంచుమించు 4% నష్టపోయింది సో అలాగే ఓవరాల్గా చూస్తే కనుక అన్ని సెగ్మెంట్స్లోనూ మార్కెట్లో ఒక బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది ఇవాళ ఒకసారి మనం టాప్ గెయినర్స్ ఒకసారి చూస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవాళ 4% వరకు పెరిగింది బస్ టెక్నికల్గా చూస్తే కనుక ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ పెరుగుతూ వచ్చింది ఇప్పుడు కొంచెం హైయర్ లెవెల్లో ఇండస్ఇండ్ బ్యాంక్కి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది సో ఇండస్ఇండ్ బ్యాంక్ చూస్తే కనుక ప్రస్తుతానికి ఈ లెవెల్ అంటే 530-540 స్థాయి దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు సో అలాగే ఇవాళ హీరో మోటార్ కార్ స్వల్ప అప్ ట్రెండ్ చూసాము బట్ ఓవరాల్గా నెగ్లిజిబుల్ మూమెంట్స్ ఇవాళ కనిపించింది పెద్ద చెప్పుకోదగ్గ పాజిటివ్ ఇండికేషన్స్ అక్కడ కనిపించలేదు సో ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక ఐటీ స్టాక్స్లో కొంచెం రికవర్ అయిన స్టాక్స్ చూస్తే కనుక మైండ్ ట్రీ కొంచెం పాజిటివ్గా క్లోజ్ అయింది నేను అనుకున్నాము మైండ్ ట్రీ కొంచెం స్థిరంగా క్లోజ్ అయింది సో ఈ లెవెల్లో కనుక కన్సాలిడేషన్ అవుతే మటుకు మైండ్ ట్రీ కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది సో మైండ్ ట్రీని ఒకటి కొంచెం అబ్జర్వ్ చేయవలసిందిగా అనుకుంటున్నా ఇవాళ చూస్తే కనుక ఎంజిఎల్ అండ్ ఐజిఎల్ ఈ రెండు గ్యాస్ కంపెనీస్ కూడా కొంచెం బాగా స్థిరంగా ఉన్నాయి ఈ రెండు ఈ మధ్యకాలంలో కొంచెం పాజిటివ్గా న్యూస్ వింటున్నాము ఫండమెంటల్ కూడా టెక్నికల్గా అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇవాళ చూస్తే 2.5% వరకు పెరిగింది ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కూడా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి మనం చెప్పుకున్నాము బాగా పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉందని చెప్పి అనుకున్నాము సో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా కొంచెం షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గా అనిపిస్తుంది అలాగే అనదర్ ఐటీ స్టాక్ రామ్కో సిస్టమ్స్ అది కూడా ఒకటి పెరిగింది ఇంకోటి మనం అనుకునే స్టాక్ ఆర్యన్ ప్రో కానీ ఈ రెండు స్టాక్స్ బాగా పెరిగాయి కాబట్టి ఇమ్మీడియట్గా హై లెవెల్లో కాకుండా జనరల్గా 20-25% అనేది షార్ట్ టర్మ్ టార్గెట్స్ అది రెండోల్లో వచ్చేసింది కాబట్టి హై లెవెల్లో కాకుండా ఒక చిన్న కరెక్షన్లో కొంటే కొంచెం బెటర్గా ఉంటుంది సో ఇవాళ మైండ్ ట్రీ అండ్ రామ్కో సిస్టమ్స్ బాగా స్థిరంగా స్టేబుల్గా క్లోజ్ అయినాయి సో అలాగే ఇవాళ మనకి ఎఫ్ఎండోలో చూస్తే కనుక ఇవాళ
మనపురం కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. మనపురం గురించి కూడా ఈ మధ్యకాలంలో కొంచెం పాజిటివ్గా వింటున్నాము. కొంచెం మార్కెట్ స్టెబిలైజ్ అవుతే మనపురం 140 లెవెల్స్లో పిక్ చేయొచ్చు. సో అలాగే మనకి మిగతా స్టాక్స్ విషయానికి వస్తే మటుకు ఇవాళ ఇంకో చెప్పుకోదగ్గ స్టాక్ ఇవాళ మేఘమణి ఆర్గానిక్స్. మేఘమణి ఆర్గానిక్స్ కూడా చూస్తే కనుక ఇవాళ ఒక డీసెంట్ రికవరీ అనేది కనిపించింది. మేఘమణి ఆర్గానిక్స్ చూస్తే కనుక బేసికల్గా కెమికల్ రిలేటెడ్ కంపెనీ. మేఘమణి ఆర్గానిక్స్ చూస్తే కనుక హై నుంచి బాగా పడింది. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక మేఘమణి ఆర్గానిక్స్ ఒక డీసెంట్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ మేఘమణి ఆర్గానిక్స్. ఈ స్టాక్ ఒకసారి టెక్నికల్గా చూస్తే కనుక ఇంచుమించు 65 రూపాయల నుంచి 40 రూపాయల వరకు ఈ మధ్య పడి ఈ లెవెల్లో బాగా కన్సాలిడేషన్ అయ్యి మేఘమణి ఆర్గానిక్స్ కొంచెం స్థిరమైన క్లోజింగ్ అనేది మనం చూస్తున్నాము. సో మేఘమణి ఆర్గానిక్స్ చిన్న స్టాక్స్లో కన్సిడర్ చేయొచ్చు ఒక చిన్న కరెక్షన్లో. అండ్ ఎఫ్ఎంసీజీలో చూస్తే కనుక కొంచెం స్థిరంగా మనకు వచ్చి మధ్యకాలం అనుకున్న స్టాక్ మ్యారికో ఒకటి. మ్యారికో కూడా ఒక కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉంది, పెద్దగా పడలేదు, ప్రస్తుతానికి సపోర్ట్ లెవెల్స్ పైన ఉంది. మ్యారికో కనుక రేపు కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే మ్యారికోని కూడా ఒక షార్ట్ టర్మ్కి బై పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి. అలాగే ఇవాళ షుగర్ స్టాక్స్లో ఒక యాక్టివిటీ కనిపించింది. చాలా రోజుల తర్వాత చూస్తే కనుక షుగర్ స్టాక్స్లో పెద్ద మేజర్ మూమెంట్ కనిపించదు. ఇవాళ షుగర్ స్టాక్స్ అన్నింటిలోనూ ఒక మూమెంట్ అనేది రావడం మనం చూస్తున్నాము. కానీ షుగర్ స్టాక్స్ చూస్తే కనుక ఓవరాల్గా ఫైనాన్షియల్గా పెద్ద ఏమీ గొప్పగా లేదు. జనరల్గా ఇది సైకిల్స్లో పెరగటం అనేది జరుగుతుంటుంది. జనరల్గా ఎప్పుడైనా న్యూస్ వచ్చినప్పుడు కొంచెం జనరల్గా అప్పుడప్పుడు కొంచెం సీజనల్గా పెరగటం అనేది మనం చూస్తున్నాము. సో ఈ 2-3 వారాలుగా చూస్తే కనుక షుగర్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగాయి. కాబట్టి ప్రస్తుతానికి నా ఉద్దేశము ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు షుగర్ స్టాక్స్. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్లు అడుగుతుంటారు షుగర్ స్టాక్స్ ప్రైజెస్ చూస్తే కనుక అట్రాక్టివ్ ఉంది, కొన్ని స్టాక్స్ 10, 20, 50 రూపాయల్లో 100 రూపాయల్లో కూడా ఉన్నాయి కాబట్టి సో షుగర్ స్టాక్స్ని కన్సిడర్ చేయొచ్చా అని అడుగుతుంటారు. సో ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశము షుగర్ స్టాక్స్ని అవాయిడ్ చేయొచ్చు. సో టెక్నికల్గా చూస్తే కనుక షుగర్ స్టాక్స్లో ఒక రిలీఫ్ ర్యాలీ కనిపిస్తుంది తప్ప కానీ పూర్తిగా ఇంకా ఒక అప్ ట్రెండ్ కనిపించట్లేదు. 90 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పెరిగింది బలరాంపూర్ చిన్ని. 140-145 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే చాలామంది ఇన్వెస్టర్లు ఈ మధ్యకాలంలో వోడాఫోన్ ఐడియాని కూడా బాగా ట్రాక్ చేయడం అనేది మనం చూస్తున్నాము. వోడాఫోన్ ఐడియా ఈ మధ్యకాలంలో కూడా మనం అనుకున్నాము 12 రూపాయల స్థాయి దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉందని చెప్పి. సో కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చని అనుకున్నాము. సో గత 2 రోజులుగా చూస్తే కనుక వోడాఫోన్ ఐడియా కూడా కొంచెం హై నుంచి బాగా కరెక్షన్కి గురైంది. ప్రస్తుతానికి వోడాఫోన్ ఐడియా షార్ట్ టర్మ్లో ఈ మధ్య కాలంలో 4-5 వారాలుగా బాగా పెరిగింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఒక వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో అందువల్ల వోడాఫోన్ ఐడియాని కూడా ప్రస్తుతానికి అవాయిడ్ చేయవచ్చు. సో అందువల్ల మార్కెట్ ఇవాళ కొంచెం ఒక స్ట్రాంగ్ కరెక్షన్ కనిపించింది. కరెక్షన్ కనిపించడంతో 10,000 స్థాయిని కొంచెం నిలబెట్టుకోలేకపోయింది కాబట్టి కొంచెం షార్ట్ టర్మ్ వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. రేపు కీలకమైన మద్దతు 9,900 కరెక్ట్గా ఆ లెవెల్స్కి వచ్చి కొంచెం చిన్న స్వల్ప రికవరీ వచ్చింది. రేపు ఎట్టి బస్సులో 9,900 పైన నిలబడాలి. నిలబడకపోతే 9,900 కింద కనుక క్లోజ్ అవుతాయి. మార్కెట్లో లాస్ట్ వీక్లో ఒక మైనర్ బాటమ్ ఈ లెవెల్లో ఏర్పడింది. ఆ బాటమ్ని బ్రేక్ చేసినట్టు అవుతుంది ఒకవేళ 9,900 కనుక మార్కెట్ నిలబడకపోతే. అప్పుడు నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ 9,500 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అదొక సినారియో. రెండో ఒక సినారియో చూస్తే కనుక రేపు మనక మార్కెట్ బాగా బౌన్స్ బ్యాక్ అవుతే అంటే 9,900 సపోర్ట్ లెవెల్స్ నిలబెట్టి 10,000 పైన కనుక క్లోజ్ అవుతాయి షార్ట్ టర్మ్లో పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ రేపు మార్కెట్ చాలా కీలకము. సో కాబట్టి మనం లాస్ట్ వీక్ కూడా అనుకున్నాము ఇది ఒక న్యూట్రల్ జోన్ అనుకోవచ్చు, అక్కడక్కడ చిన్న చిన్న స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ ఉండే అవకాశాలు ఉందని చెప్పి. సో మార్కెట్ గత 2-3 వారాలుగా బాగా పెరిగింది కాబట్టి 10,000 దాటిన తర్వాత కొంచెం వాలటైల్ ట్రెండ్ అనేది ఉంటుంది అనుకున్నాము. సో ఆ ట్రెండ్ అనేది మనం లాస్ట్ 1 వీక్గా రావడం అనేది మనం చూస్తున్నాం. సో రేపు మార్కెట్ కీలకం, వీక్లీ చార్ట్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి రేపు మార్కెట్ నిలబడితేనే లాంగ్ పొజిషన్స్, లేదంటే ప్రస్తుతానికి షార్ట్ టర్మ్లో ఫ్యూచర్స్ ట్రేడర్స్ ప్రస్తుతానికి బై పొజిషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. హౌఎవర్ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే పర్వాలేదు. సో రేపు మార్కెట్ స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవుతుందా లేదని చూడాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.